అయ్యా బండి సంజయ్ గారు మీరు రాజ్యాంగం బాగా చదవండి లేకపోతే రాజ్యాంగ కోవిదుల్ని అడిగి తెలుసుకోండి కానీ ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చెల్లదు మీరే నగుల నవ్వుబాటు పాలైపోతారు ఇలా బెటర్ బండి సంజయ్ గారు నీ పార్టీలోనే అసమ్మతి బాగా పెరిగిందని చదువుతున్న పేపర్లలో ఏదో రహస్య మీటింగ్లు అవుతున్నాయని చెప్పి కూడా టీవీలలో చూస్తూ ఉన్నాం నీకు ముందు నీ పార్టీని చక్కదిద్దుకో వాళ్ళను బుజ్జగించుకుంటావు ఏం చేసుకుంటావు ముందు నీ పని నువ్వు చూసుకో కానీ అవగాహన రహిత్యంతో నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అది మీరే ప్రజల ముందు నవ్వుపాటు పాలవుతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం అట్లే వారు కూడా మాట్లాడారు బాబురావు గారు ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు వారు అంటారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరిపోయే దీపం అట అయ్యా మాది ఆరిపోయే దీపం కాదు దారి చూపే కాగడా మాది దారి చూపే కాగడా టీఆర్ఎస్ ప్రభుత్వం మేము పెట్టిన పథకాలు ఇవాళ దేశానికి దారి చూపుతున్నాయి ఇవాళ మా రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలబడతా ఉంది కేసీఆర్ కిట్ ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉన్నది మా రైతు బీమా ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది కళ్యాణ లక్ష్మి ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాలు తీసుకుంటా ఉన్నాయి ఒక్కటేంటి మేము ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఇవాళ ఉత్తరప్రదేశ్ మేనిఫెస్టోలో మేము కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఉత్తరప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది మాది దారి చూపే కాగడ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో రేపు దేశం అది చేయబోతుంది అనే దిశగా పనిచేసిన ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా మీది ఈ తెలంగాణలో ఎన్నటికీ వెలగని దీపం తెలంగాణ ప్రజలు శాంతి సామరస్యాలను కోరుకుంటారు మీరు మతం చిచ్చుపెట్టి ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు శాంతి సామరస్యాలను కోరుకుంటారు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు జిఎస్డిపి వృద్ధి రేట్లో పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశానికే మార్గనిర్దేశకంగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం భారతదేశంలోనే అత్యధికంగా వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కలే ఇవాళ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఉంది